వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక హంగులతో ఆధునిక సౌకర్యాలతో పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన విజేత ఆర్థో హాస్పిటల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అత్యాధునిక హంగులతో ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేములవాడ ప్రాంతంలోనే 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించేలా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని సెకండ్ బైపాస్ లో విజేత ఆర్థో హాస్పిటల్ లో గౌరవ డిప్యూటీ చైర్పర్సన్ గారు అరుణ రామరెడ్డి గారు, అదేవిధంగా గూడూరు ప్రవీణ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అనేటి సమాజంలో అంటే పలానికి పరిగెడుతున్నటువంటి సమాజంలో రెండు పదుల వయసు దాటిన తర్వాతనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఆర్థపరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నారు. దాంతోపాటు సమస్యల పరంగా మన దూర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో సమయంతో పాటు డబ్బు కూడా వదలవుతున్న సందర్భంలో మరి మన ప్రాంతంలో ఇంత గొప్పగా అత్యాధునిక పరికరాలతో కూడా మరి దూర ప్రాంతాలకు వెళ్ళిన సమయం కూడా కాకుండా మన ప్రాంతంలోని ఇంత గొప్ప హాస్పిటల్ ప్రారంభం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి సందర్భంగా హాస్పిటల్ యజమాని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా కూడా మంచి పేషెంట్స్ కూడా మంచి మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలనే సందర్భంగా కోరుకుంటూ